వెంకటరెడ్డి గారు ఒక పాయింట్, ఇంతకుముందు అయినట్టు ఇంతకుముందు మీరే చెప్పుకున్నారు 70% 80% ఏకగ్రీవాలు అయ్యాయి అనేది గతంలో మార్చిలో జరిగింది. కానీ ఇప్పుడు కేవలం చూసుకుంటే 95 చోట్ల మాత్రమే ఏకగ్రీవం కావడం, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందనుకోవాలా, తెలుగుదేశం పార్టీ సానుకూలత పెరిగిందనుకోవాలా? సరే, ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అయింది, మన 31వ తారీఖు నామినేషన్ ప్రక్రియ. అవును, ఉపసంహరణ ఆ రోజుకి సంబంధించి మీరు అన్నట్టుగా 95 చోట్ల ఏకగ్రీవాలు అనేది అయింది ఓవరాల్ స్టేట్ మొత్తంలో 3000 పైగా. దాంట్లో నామినేషన్ల పరిశీలనకు సంబంధించి నిన్న 1వ తారీఖు, ఇప్పుడు నామినేషన్లకి ఏదైతే దానికి సంబంధించి విత్డ్రాల్ అవడానికి 4వ తారీఖు దాకా టైం అవుతుంది. అంటే ఈలోపు విత్డ్రా అవడానికి 4వ తారీఖు దాకా కావండి. కొంతమంది ఇక్కడ ఎట్లా, తెలుగుదేశం పార్టీ అసలు చాలా చోట్ల పోటీ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉండటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపులు నామినేషన్ వేసి దాంట్లో కొంత కన్ఫ్యూజ్ చేసుకుంటారు కదా పార్టీ అనేది, ఎందుకు మనలో మనమే మళ్ళీ డివైడ్ అవటం అనేది చాలా ఎనానమస్ లో అవుతుంది. సార్ ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ లేదు, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లెవెల్ కూడా ఎటు మనం ఓడిపోతాం, మళ్ళీ దీనికోసం మళ్ళీ ఎందుకు మనం ఇప్పుడు తిరగాల్సిన అవసరం ఏముంది, అనవసరంగా మనం ఇక్కడ కూర్చొని మళ్ళీ డబ్బులు తెప్పి మళ్ళీ మనం తిరిగి ఇవన్నీ ఖర్చు పెట్టుకుని ఎందుకు అనే తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేయదు. అక్కడ పోటీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపుల్లో నామినేషన్లు వేశారు, దాంట్లో కొంతమంది కన్విన్స్ అయ్యి విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే పార్టీ అధిష్టానం మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఇక్కడ జరుగుతున్న వైఎస్ఆర్ సిపిలోనే ఎలక్షన్, ఇప్పుడు రేపొద్దున అనానమస్ చూడండి మీరు, అనానమస్ ఇంకెక్కువ అవుతుంది రేపు 4వ తారీఖు ఈవినింగ్ కి మీకు ఎన్ని ఏకగ్రీవాలు అవుతాయి అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఓన్లీ నామినేషన్లు అయిపోయేటప్పటికే ఏకగ్రీవాలు అంటే ఇంకెవరు అక్కడ లేకుండా సింగిల్ ఏదైతే వస్తుందో అంటే సింగిల్ ఏమంటారు నామినేషన్, సింగిల్ నామినేషన్ వచ్చింది దగ్గర. ఇప్పుడు కొన్ని చోట్ల 2 నామినేషన్లు ఉంటాయి, నామినేషన్ ప్లస్ డమ్మీ క్యాండిడేట్, డమ్మీని కూడా వేపిస్తారు కదా, ఆ డమ్మీ కూడా విత్డ్రా అవ్వాలి కదా. సో ఇంక ఎక్కువ నామ వస్తాయి మీకు. పోయినసారి 23% ఏదైతే ఎంపీటీసీలు ఏకగ్రీవం అయింది సార్, 19% జడ్పీటీసీలు ఏకగ్రీవం అయింది. అసలు ఏకగ్రీవాలు కొత్త కాదు. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగినటువంటి 2019 పంచాయతీ ఎన్నికలను చూసుకుంటే 2019 పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో 12,686 గ్రామ పంచాయతీలు ఉంటే మొదటి 3 ఫేజులుగా ఎలక్షన్ జరిగింది, 3 ఫేజుల్లో 2,134 ఏకగ్రీవం అయింది, అది ఏ పార్టీకైనా అవునండి. అదే విధంగా 29,930 ఓట్లు ఏకగ్రీవం అయింది. సో ఏకగ్రీవాలు అనేది ఫేజుల్లో కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ ఏకగ్రీవాలు అవటానికి వీల్లేదని చెప్పి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉన్నాడు. ఏకగ్రీవాలు అయితే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం ముందే డిసైడ్ అయిపోతే రేపు ఇంకా ఓటర్లు వేసేటప్పుడు కూడా ఇంకా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించాలంటే ఏకగ్రీవాలు తక్కువ అవ్వాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అతను పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళు ఎన్నైనా చేసుకోనండి, ఓట్లు వేయాల్సింది రేపు పొద్దున ప్రజలు. రేపు అతను ఏకగ్రీవాలను 10 చోట్ల 20 చోట్ల అడ్డుకోగలరేమో అవ్వకుండా, ఎందుకంటే ఏకగ్రీవాలు అవనీయకుండా వాళ్ళు ఏదో పెట్టుకొని ఇవన్నీ చేస్తారేమో. బట్ అక్కడ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి అన్ని. ఏకగ్రీవం ఎవరో బెదిరిస్తే అవ్వదు సార్. ఏకగ్రీవం అక్కడ గ్రామంలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి అయింది. అవును అవును, రైట్ సార్. చూడండి, వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఏం కాదు.